ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న, కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడిన చాలు, బస్సుకు టైం అవుతుంది. సత్యవతిని లోపలికి పెట్టి సర్దుకో, వెళ్ళు వెళ్ళు. ఆలస్యమైతే బస్సు పడి కోసం అవుతుందా? అక్కడ కదా చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా రారా, చూడు త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది, ఇక పువ్వు పూయాలి. నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా సత్యవతి రంగసింగరాజును పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా? ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి. పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాలు సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరిక కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా, అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి, నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అదిగో బస్సు వస్తుంది, పరపతన వెళ్ళాలా? బస్సు మన కోసం అవుతుందా? ఆగలి కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ దా, ఎక్కు. ఏమిటి సిద్ధార్థి గారు, మీరంటున్నది నిజమే? ఆ మోగపిల్లకి మాటలు వచ్చాయా? వచ్చిందమ్మా, సలక్షణంగా వచ్చింది. అమ్మా, మరొక శుభవార్త. అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి, ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి. చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా. నువ్వు నోరు మీరా, అసలు రహస్యం తెలియక నువ్వు అలా వాగుతున్నావు. ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని. రహస్యమా? ఏమ్మా, ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న, కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడిన చాలు, బస్సుకు టైం అవుతుంది. సత్యవతిని లోపలికి పెట్టి సర్దుకో, వెళ్ళు వెళ్ళు. ఆలస్యమైతే బస్సు పడి కోసం అవుతుందా? అక్కడ కదా చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా రారా, చూడు త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది, ఇక పువ్వు పూయాలి. నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా సత్యవతి రంగసింగరాజును పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా? ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి. పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాలు సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరిక కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా, అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి, నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అదిగో బస్సు వస్తుంది, పరపతన వెళ్ళాలా? బస్సు మన కోసం అవుతుందా? ఆగలి కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ దా, ఎక్కు. ఏమిటి సిద్ధార్థి గారు, మీరంటున్నది నిజమే? ఆ మోగపిల్లకి మాటలు వచ్చాయా?
వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియకన బాగుతున్నావు ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా